తిరుపతిలో విపక్షాల ఉమ్మడి ప్లాన్ అదే జరిగితే టీడీపీ పని గల్లంతే ఏపీ రాజకీయాల్లో రెండు వేల పద్నాలుగు ఎన్నికల నాటి సమీకరణలు మళ్లీ కార్యరూపం దాల్చుతున్నాయా తిరుపతి ఉప ఎన్నిక వేదికగా అవి మరోసారి తెరపైకి వస్తున్నాయా అధికార వైసీపీని ఎదుర్కోవడానికి విపక్షాలన్నీ ఏకమవుతున్నాయా పంచాయతీ ఎన్నికల పొలిటికల్ హీట్ లో చక్కర్లు అంశాలు ఇవి తిరుపతిలో టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిని బరిలో దింపుతున్నాయని విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారిని రత్నప్రభా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది దీనిపై మూడు పార్టీల నేతలు నోరు మెదపకపోయినా ఇటీవల జరుగుతున్న పరిణామాలు దీనికి ఉతమిస్తున్నాయి జనవరి ఒకటవ తేదీ తెల్లవారుజామున రాజమండ్రిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ధ్వంసం జరిగిన విషయం తెలిసిందే ఈ సంఘటనతో టీడీపీ జనసేన బీజేపీ మూకుమ్మడిగా ప్రభుత్వంపై దండెత్తాయి చివరికి సిట్టు దర్యాప్తులో అది టీడీపీ నేతల ప్రదంతో ఆలయ పూజారి చేసిన పనినని తేలిపోయింది ఈ సంఘటనకు సంబంధించి ఇద్దరు టీడీపీ నేతలతో పాటు ఆలయ పూజారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు అయితే విచిత్రంగా జనసేన బీజేపీ నేతలు దీనిపై ఇప్పటివరకు స్పందించలేదు పవన్ కళ్యాణ్ ఇప్పటికీ చంద్రబాబు బాటలోనే నడుస్తున్నారంటూ వైసీపీ నేతలు చేస్తున్న విమర్శల్ని ఆయన కొంతవరకు నిజం చేస్తున్నారేమో అనుకోవచ్చు కానీ రాష్ట్రంలో రెండో స్థానాన్ని టార్గెట్ చేసి టీడీపీపై విరుచుకు పడుతున్న బీజేపీ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారనేది అందుచెక్కని ప్రశ్న రాజమండ్రి ఘటనపై బీజేపీ స్పందనకు తిరుపతి ఉప ఎన్నికకు ముడిపట్టి చూస్తే విపక్షాల ఉమ్మడి పోటీ ప్రచారంలో నిజం లేకపోలేదు అనిపిస్తుంది అయితే ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే ఎవరికి నష్టం కలుగుతుంది ఎవరికి ప్రయోజనం చేకూరుతుంది అనే దానిపై భిన్నవాదాలు వినిపిస్తున్నాయి స్థూలంగా చూస్తే విపక్షాల ఉమ్మడి ప్రణాళికతో తెలుగుదేశం పార్టీ గల్లంత అవడం ఖాయమన్న విశ్లేషణ వినిపిస్తుంది రాజకీయాల్లో ఇది జరగాలి ఇది అనేది అనేదేమీ ఉండదు పైపైన అసాధ్యంగా కనిపించినా సరే టిడిపి బీజేపీ జనసేన కలిపి ఒక అభ్యర్థిని బరిలోకి దింపకూడదని ఏమీ లేదు అసాధ్యం అసాధ్యం కూడా కాదు అయితే ఒకవేళ అదే జరిగితే రాను రాను చంద్రబాబు పరిస్థితి ఏమిటో ఆలోచిస్తే టీడీపీ మోడీ కబంధ హస్తాల్లోకి వెళ్లిపోయి ఘోరంగా నష్టపోవడం పక్క అనే భావన మనకు లేలగా కనిపిస్తుంది రెండు వేల పద్నాలుగులో చంద్రబాబును నమ్మి పొత్తు పెట్టుకున్న బీజేపీ కాదిప్పుడు అప్పుడంటే బీజేపీలోని ఒక బలమైన తెలుగు పచ్చలాభి ఈ పొత్తును కుదుర్చింది కానీ తర్వాత చంద్రబాబు అంటే ఏమిటో మోడీకి అమిత్ షాకు అర్థమైంది దూరం పెట్టేశారు ఎంత దూరం అంటే వాళ్లను కలవడానికి చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా సరే అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు వాళ్ల దృష్టిలో చంద్రబాబు నమ్మదగిన వ్యక్తే కాదు కానీ రాజకీయాల్లో అందరూ అలాంటి వాళ్లే కదా అవసరం కోసం దోస్తీ చేస్తే తప్పులేదు అంటుంది రాజకీయం కనీసం అలా దోస్తీ చేయాలన్నా సరే చంద్రబాబు ఇప్పుడు బీజేపీకి పెద్దగా ఉపయోగపడే క్యారెక్టర్ ఏమీ కాదు టీడీపీని బీజేపీలో విలీనం చేయాలని అడిగితే చంద్రబాబు అంగీకరిస్తే తప్ప చంద్రబాబు ఎలాగూ దానికి ఒప్పుకోడు ఏమాత్రం పొలిటికల్ స్పేస్ ఏర్పడినా బీజేపీ చొరబడుతుంది అది చంద్రబాబుకు రాజకీయంగా నష్టం అందుకని చంద్రబాబుకు వైసీపీతో పోరాటం కంటిన్యూ చేయక తప్పదు నంబర్ టూ తనే జగన్ కు బలమైన ప్రత్యర్థి తనే అలాగే ఉండాలి అలా కాకుండా ఉమ్మడి అభ్యర్థి పేరిట బీజేపీ అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తే ఇక చంద్రబాబు రాజకీయ పతనం ప్రారంభమైనట్లే అనామకంగా ఉన్న ఓ పార్టీకి నంబర్ టూ పార్టీ దాసోహం అన్నదంటే ఇక డ్యామేజ్ పలు కోణాల్లో ఉంటుంది క్రమేపీ పార్టీ మోడీ చేతుల్లోకి వెళ్లి పిండి పిండి ఖాయమే ఇక జనసేన అంటారా నిజానికి తిరుపతిలో జనసేన కాస్త కష్టపడితే మంచి పోటీ ఇవ్వగలదు కానీ కారణాలు ఏవైనా సరే బీజేపీ తనే బరిలో ఉండాలని అనుకుంటుంది అందుకే ఆల్రెడీ బైబుల్ పార్టీ భగవద్గీత పార్టీ అంటూ ఓ మత నినాదాన్ని వదిలింది తెర వెనక బీజేపీ వైసీపీ దోస్తి ఎలా ఉన్నా సరే తిరుపతి తెర మీద ఫైటింగ్ ఉంటుంది జగన్ ను హిందుద్రోహిగా వేయడానికి బీజేపీ బాగా ప్రయత్నిస్తుంది అందుకని జనసేన అనివార్యంగా బీజేపీ పోటీకి సయ్యనక తప్పదు లేకపోతే బీజేపీ జనసేన బంధానికి అక్కడి నుంచే బేటలు పడడం ఖాయం ఈ ఉమ్మడి అభ్యర్థి అనే విషయానికి వస్తే కర్ణాటక ప్రభుత్వం మాజీ ప్రధాన కార్యదర్శి రత్నప్రభ పేరు చెబుతున్నారు ఆమె కొన్నాళ్ళు ఏపీలో కూడా చేసింది తండ్రి సోదరుడు భర్త అందరూ ఐఏఎస్ అధికారులే బాగా చదువుకున్న కుటుంబం బీజేపీ క్యాంపులోనే పనిచేస్తోంది అభ్యర్థిత్వం మంచిదే కానీ మరో తెలుగు మాజీ ఐఏఎస్ అధికారి దాసర శ్రీనివాసులు కూడా రైట్ పర్సన్ తేలికగా తీసేయడానికి లేదు ఎలాగూ టీడీపీ అభ్యర్థిత్వం సందిగ్ధంలో ఉంది పనబాక లక్ష్మి ఏమీ మాట్లాడడం లేదు వైసీపీ ఇప్పుడప్పుడే తన అభ్యర్థి ఎవరో చెప్పదు సో ఎలా చూసినా ఎన్ని ఓట్లు వచ్చినా సరే ఆ ఉప ఎన్నికలో టీడీపీ బరిలో ఉండక తప్పదు ఈ విషయం అందరికన్నా చంద్రబాబుకే ఎక్కువ తెలుసు రాజకీయాల్లో వాడే కదా అయినా సరే ఆయన బీజేపీ ప్రాపకం కోసం ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్నాడు ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికతో వచ్చిన అవకాశాన్ని ఆయన ఉపయోగించుకుంటారా చేజేతులు తన పార్టీని బీజేపీకి ఫలంగా పెడతారా చూడాలి మరి